కూడా ఈరోజు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, మా ఆమదలవలసలో కాస్త వైశాఖ కమ్యూనిటీ ఉంటా, మాకు ఒక ఆయన పెద్ద ఆయన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆ కుటుంబం అంతా కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు. తమ్మినేని సీతారాం మొట్టమొదటి రోజుల్లో ఆయనకు ఒక ఇల్లు ఇచ్చి ఆమదలస పట్టణంలో మీరు ఇక్కడ ఉండండి అని ఆ ఆశ్రయం కల్పించినటువంటి వ్యక్తి. ఓకే, అటువంటి కుటుంబానికి సంబంధించినటువంటిది ఒక ఆస్తి, ఒక 5-10 కోట్లు చేసేటువంటి ఆస్తిని వాళ్ళతో ఒక తగు ఏదో ఉందంటే ఉభయల్ని పిలిచి బలవంతంగా వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఈరోజు కూడా డబ్బులు ఇవ్వలేదని వాళ్ళు నా దగ్గరకు వచ్చి ఫిర్యాదు కూడా చేశారు. అంటే ఇది ఒక ఎగ్జాంపులే చెప్తారు. ఇలాంటివి అనేకం అంటారు, ఇలాంటివి చాలా ఉన్నాయి. చాలా దొంగ డాక్యుమెంట్లు క్రియేట్ చేసి, ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేసి, ఎంతో మందికి నోటీసులు పంపించి, ఒక ఆమె పాప నా దగ్గరకు వచ్చింది, వాళ్ళ ఆయనతో తిరిగేవాడు, వాళ్ళ ఆయన చచ్చిపోయాడు, ఆ సైట్ ఆమె పేరు మీద ఉంది, మీ ఆయనకేమో నాకు భూమి అమ్మేశాడు, 80 లక్షలు ఇచ్చేసాము, నువ్వేమో డబ్బు నాకు రిజిస్ట్రేషన్ చేయని ఆమెకి వీళ్ళు ఒక లీగల్ నోటీస్ పంపించారు. భూ అది సైట్ ఏమో ఆమె పేరు మీద ఉంది. ఓకే, అంటాడు చనిపోయాడు కదా, బతికిలేడు కదా. ఇలాంటి అనేక ఉదంతాలండి, మొత్తాన్ని కంప్లైంట్లు అయితే కేసులు అయితే ఇలాంటివి చాలా ఉన్నాయి. సెల్ సెల్ రేపు సెల్ ఓపెన్ చేయిస్తా, చంద్రబాబు నాయుడు గారిని, రేపు పవన్ కళ్యాణ్ గారిని, ఆ ఇద్దరు నాయకులు కూడా అడిగి రేపు ప్రత్యేకించి దురాగతాలు, అక్రమాలు, అన్యాయాలు, అవినీతి అంటే రాష్ట్ర వ్యాప్తంగా చేయొచ్చు. అయితే మరి చేయొచ్చు, తప్పనిసరి చేయాలి. ఓకే, ఇన్క్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి. ఓకే, ఓకే, సెల్ ఓపెన్ చేసి వాళ్ళ తాలూకా వాళ్ళ వలన ఎవరైతే ఆస్తులు కోల్పోయిన వాళ్ళు, వాళ్ళ అవినీతికి బలైపోయిన వాళ్ళు, మీరు ఫిర్యాదులు ఇస్తే ఈ ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధంగా ఉంది. ఓకే, రైట్. కోన రవికుమార్ గారు థ్యాంక్ యూ అండి, చాలా అంశాల గురించి స్పష్టమైనటువంటి అంశాలు. తెలుగుదేశం